పిల్లలు గుంటలు వస్తున్నారు ఎలా పడితే అలాగా వాళ్ళు డ్రైవింగ్ ఇందాక నేను ఆయన అనకాపల్లి వస్తుంటే నేను అనకాపల్లి కార్యక్రమాలు చూసుకొని నేను రిటర్న్ వస్తూ ఉన్నా. ఒక బండికి సైలెన్సర్లు ఉండవు, ఒకటి సరైన కటింగ్ ఉండదు ఒకటికి కూడా, ఒకడేమో కళ్ళద్దాలు ముందు కళ్ళు ఉంటే కళ్ళు కళ్ళద్దాలు వెనక్కి ఎడతాడు, ఒకడు జుత్తుకు నాలుగు రంగులు వేస్తున్నాడు, ఒకడు అలాగే వెళ్తున్నాడు పడిపోతాడు ఏమో చూడండి అని అంటే వెళ్ళి వెళ్తున్నాడు పడిపోయాడు అలా టక్కమని ఆ డ్రైవింగ్ కార్డ్కి. పక్కనేమో 108 ఉంది కాబట్టి టక్కమని కాపాడేటువంటి పరిస్థితి. ఒకడికి హెల్మెట్ ఉండదు, ఒక నాలుగు ఒకడు ఒకడు బండి మీద ముగ్గురు 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 నడుపుతారు బళ్ళు. ట్రిపుల్ రైడ్ ఒక్కడు డిసిప్లిన్ ఉన్నాడు ఒకడు ఉన్నాడు. ఇటువంటి చూడండి మీకు కొంతమంది గురువులు కొంతమందిని ఆకర్షించుకొని కీచక గురువులు అంటారు చూసారా, ట్రాన్స్లో కొంతమందిని పెట్టి వాళ్ళని ఏదో రకంగా మోటివేట్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి విధంగా ఈరోజు ఈ కొంతమంది యువతని ఈ సినిమా ఇమేజ్ని పెట్టుకొని ఆకర్షితులైనటువంటి యువతని అంతటిని కూడా ఈరోజు మభ్యపెట్టి వారందరినీ కూడా మోసం చేసేటువంటి ఒక కీచక గురువులా తయారయ్యాడు. ఎలా పడితే అలాగ వాళ్ళని వాడుకునేటువంటి దానికి అక్కడ భూమికిని అక్కడ ఉపాధికి ఏం సంబంధం నాకు తెలియ అడుగుతాను. నువ్వు వచ్చిందేమో అమర్నాథ్ అక్కడ భూ ఆక్రమణ చేశాడు, అమర్నాథ్ మనుషులు భూ ఆక్రమణ చేశాడు అనేటువంటి దాన్ని నువ్వు ప్రజలకు చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తివి. అక్కడ 500 మంది యువత అక్కడ ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నావు, నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? వాళ్ళందరినీ ట్రాన్స్లో పెట్టడం, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని వాడుకోవడం, అనేక రకాలుగా అనేక ప్లాట్ఫామ్స్ మీద నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఎంత అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు. రేపు మళ్ళీ ఎర్రమంట దెబ్బలు ఎక్కడ ఉందా ప్రోగ్రామ్ ఎర్రమంట దెబ్బలో? అదేలేండి, రేపు కాకపోతే ఎల్లుండు ఉంది మళ్ళీ ఎర్రమంట దెబ్బలు. చిరంజీవి గారు పాట ఉండేది అప్పుడు మంచి ఫేమస్ సాంగ్, ఏం ఏం పట్టది చిరంజీవి గారు ఆల్మోస్ట్ సాంగ్స్ అన్నీ విశాఖపట్నంలో యురేకా. ఆ పాట పాడినప్పుడు ఎర్రమట్టి దెబ్బలు ఎలా ఉన్నాయో, ఆ పాట చిరంజీవి గారు స్టెప్పులు వేసినప్పుడు ఎర్రమట్టి దెబ్బలు విశాఖపట్నంలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటివి నీలా ఏబిఎన్ రాధాకృష్ణలా మాకు అంత తెలివి లేదు. ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటివి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటిది, అది దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం. చిరంజీవి గారు వచ్చి ఆ మట్టి దెబ్బల్లో ఎందుకు డ్యాన్స్ చేసాడు చెప్పు నాకు తెలియగలుగుతాను. నీ అంత తెలుగు మాకు లేకపోతే, ఏబిఎన్ కొంత తెలుగు మాకు లేకపోతే, ఆయన అన్నీ కూడా లేనిపోయినటువంటివి ప్రజలకు చెప్పి మభ్యపెట్టి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. రేపు అది కూడా చూస్తారు, చూడమనండి వెళ్ళి టూరిస్ట్ అట్రాక్షన్, అది చూడమనండి ఈ పొలిటికల్ టూరిస్ట్ని. ఈ డాడీ కోసం ఇంత అలా కొంత కొడుకు కూడా ఎంత కష్టపడ్డే, ఆయన ఏదో తదద్దు అనుకొని ఆయన తిరుగుతున్నాడు, ఈయనేమో ఏమీ లేని దగ్గరకు వచ్చి ఈయన తిరుగుతున్నాడు. పోనీ వచ్చినందుకు ఏదన్నా ఇంకో ఇది రుజువు చేస్తాం. సన్ ఏమో మంగళగిరి, డాడీ ఏమో విశాఖ, రేపు మళ్ళీ ఆయన తిరుగుతున్నాడు. డాడీ ఎక్కడికి, కొడుకు అక్కడికి, రేపు ఆయన వచ్చి ఆయన సూక్తులు చెప్తాడు. సర్లే, ఆయన సంగతి తెలిసి అందరికి కానీ వాళ్ళ భార్యని తీసుకొని వచ్చాడు రాజకీయాల కోసం రోడ్డు మీదకి. సో ఇవన్నీ దేనికి, నేనేమంటానంటే మళ్ళీ నన్ను ఏమన్నాడు గాజువాకలో ఆయన, నేను నువ్వు మాట్లాడతావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏబిఎన్ టీవీ 5 ఇవి రెండింటికి అసలు మాకు ఇన్విటేషన్ ఉండదు. మేము పిల్లవాడిని పేరెంట్ దానికి వస్తారు,